అంతకంతకు వెలుగు తేజరిల్లే మార్గము. తన బిడ్డలు నడిచే మార్గంలో దేవుని జీవపు వెలుగు అంతకంతకు వారి సర్వంలోనికి వ్యాపిస్తూ ఉండాలన్నది దేవుని చిత్తము. అందువలన ఆయన తన వాక్యాన్ని మన త్రోవకు వెలుగుగా అనుగ్రహించారు. తన నామం అంతటికంటే తాను ఇచ్చిన వాక్యమును ఆయన గొప్ప చేసి ఉన్నాడు. అనగా మన ప్రభు అయిన యేసు నామాన్ని అన్ని నామముల కంటే పైనామంగా నమ్మి మహిమపరిచి, మరియు ఆయన నామాన్ని ఎవరితోనైనను లేక దేనితోనైనను సమానము చేయనట్లే ఆయన వాక్యాన్ని కూడా గౌరవించాలి. ప్రభు అయిన యేసు దినాలలో ఉన్న యూదులు మనుషుల పారంపర్యాచారములను దేవుని వాక్యంతో సమానంగా చేశారు. వారు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయుదురని ప్రభు వారిని గద్దించారు. ఇవన్నీ మన కొరకే రాయబడినవి. మనం కూడా వాక్యానుసారం కాని ఆచారాలను తీసివేయటకు జాగ్రత్త పడాలి. పాపం మరియు మనుషుల పారంపర్యాచారములు చీకటికి సంబంధించినవి కనుక దేవుని వాక్యం వాటిని వ్యతిరేకిస్తుంది. మనం కూడా వాటిని ద్వేషించి మానుకోవాలి. పౌలు బెరయా పట్టణానికి వచ్చినప్పుడు పౌలు చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. కాబట్టి వారు ఇతరుల విశ్వాసుల కంటే యోగ్యమైన మనసు గలవారని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. వారికి అలవాటు ఉంది కాబట్టి ఆ సమయంలో అనేక బోధకులు చెప్పిన అనేక సిద్ధాంతాలకు వారు కొట్టుకుని పోలేదు. కాబట్టి బెరయాలో ఉన్నవారిని సరిచేయటకు పత్రిక రాయవలసిన అవసరం పౌలుకి రాలేదు. బెరయనుల మాదిరిని అనుసరించుట మనకందరికీ మంచిది. లేఖనములను పరిశోధించకుండా మనం ఏ మనిషిని బోధనైనను, అతడు పౌలు వంటి అపోస్తులుడైనను అంగీకరించకూడదు. ఒక మనుషుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ అతడు ఏదో ఒక విషయంలో పొరపాటు చేయవచ్చును. ఉదాహరణకు దావీదు దేవుని హృదయానుసారుడు అయినను ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పమును ఆరాధించుటకు అతడు అనుమతించాడు. దావీదు కంటే చిన్నవాడైన హిజ్కియా ఇది చెడ్డదని గుర్తించి మరియు దానిని తీసివేశాడు. అలాగే కొందరు గొప్ప దైవజనులు కొన్ని విషయాలలో పొరపాటు చేశారని క్రైస్తవ చరిత్ర మనకు కొన్ని ఉదాహరణలను ఇచ్చుచున్నది. మనలో అనేకుల కంటే వారు ఆత్మీయులు, కానీ వారిలో కొన్ని గ్రుడ్డి మార్కులు ఉండటం వలన క్రొత్త నిబంధనలలో లేని కొన్ని విషయాలను వారు బోధించారు. మరియు వారు చనిపోయిన తర్వాత వారిని వెంబడించేవారు వాటినే బోధిస్తున్నారు. దాని ఫలితంగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, మరియు సృష్టికర్త మాటల కంటే సృష్టించబడిన వారి మాటలకు ఎక్కువ విలువనిచ్చారు.